నమస్తే, వెల్కమ్ టు వి5 న్యూస్. నేను మీ శేఖర్ పగిల్ల. ప్రస్తుతం మనము మునుగోడు నియోజకవర్గంలోని సంస్థ నారాయణపురం మండలం చివరి గ్రామమైన లచ్చమగూడెం గ్రామంలో ఉన్నాము. ఇప్పటికే టిఆర్ఎస్ బిఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి విస్తృతంగా క్షేత్రస్థాయిలో ప్రచారాన్ని ముమ్మరం చేసి ఆల్రెడీ 2 దఫాలుగా పరిచయం ప్రచారాన్ని కంప్లీట్ చేసుకొని మరోసారి నియోజకవర్గాన్ని చుట్టుముట్టేస్తున్న ఈ తరుణంలో, ఈ సందర్భంలో ఇప్పటికే ఎంతో జోష్తో హుషారుగా ప్రచారాన్ని ముందుకు సాగుతున్న ఈ తరుణంలో అంతే వేగంగా అంతే మాదిరిగా ప్రజల నుండి స్పందన అలానే లభిస్తుందా, ఎలా ఉంది, అసలు టిఆర్ఎస్ పార్టీ ఏం చెప్తుంది మరోసారి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి గెలవడానికి, ప్రజలకు ఎలాంటి హామీలు ఇస్తున్నారు, ఇంతకుముందు చేసిన అభివృద్ధి పనులు ఎలా వివరిస్తున్నారు, తన మాటల్లోనే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అభ్యర్థి ప్రభాకర్ రెడ్డి మనతోనే ఉన్నారు. నమస్తే అండి ప్రభాకర్ రెడ్డి గారు. నమస్కారం అండి. బాగున్నారా? మంచి జోష్ లో పడుతున్నారు. బాగున్నాం. చేరికలు భారీ ఎత్తున జరుగుతున్నాయి, ప్రజల నుండి ఎలాంటి స్పందన లభిస్తుంది? చూస్తా ఉన్నారు కదా, ఏ గ్రామం వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా ప్రజలు స్వచ్ఛందంగా వాళ్ళు పార్టీలో జాయిన్ అవుతా ఉన్నారు, అదే విధంగా గొప్పగా స్వాగతం పలుకుతా ఉన్నారు. చాలా సంతోషంతో ప్రజలు ఉన్నారు. ఇలా ప్రజలను చూస్తూ ఉంటే గెలుపు ఖాయం అయిపోయిందా అనిపిస్తా ఉంది. సూటిగా అడుగుతాను, ఉప ఎన్నికల్లో మీరు గెలిచారు, గెలిచిన తర్వాత ప్రజలకు ఏవైతే హామీలు ఇచ్చారో, తర్వాత ఏం చేశారో అభివృద్ధి, ఇప్పుడు మళ్ళోసారి మీకు పట్టం గట్ట పెడితే ఏం చేస్తారు ఈ మునుగోడు నియోజకవర్గ ప్రజానికానికి? ఉప ఎన్నికల్లో భాగంగా ప్రజలను ఒకసారి అవకాశం ఇవ్వండి అంటే అవకాశం ఇచ్చినారు. ఏదైతే హామీలు అయితే ఇచ్చినా హామీలు అన్నిటిని కూడా నెరవేర్చడం జరిగింది. ప్రజలు కూడా నమ్మకంతో ఉన్నారు. రేపు జరగబోయే ఎన్నికలలో మరొకసారి గెలిపించమని ప్రజలను కోరుతా ఉన్నాం. గెలిపిస్తే మొదటిగా ఈ చెల్లగూడెం రిజర్వాయర్ ఏదైతే ఉందో, లక్ష్మణపురం రిజర్వాయర్ ఏదైతే ఉందో, ఆ రిజర్వాయర్ పనులను పూర్తి చేసుకొని ఆ నీళ్లు తెచ్చి ఈ ప్రాంతంలోని ప్రతి ఎకరాకు నీళ్ళు ఇచ్చి ఈ ప్రాంత ప్రజల రుణం తీసుకుంటాం, ఆ నీళ్లతోటి ఈ ప్రాంత ప్రజల కాలుగొడికి రుణం తీసుకుంటామని చెప్తా ఉన్నాం. అదేవిధంగా కాంగ్రెస్ అభ్యర్థి మాట్లాడుతూ, నల్గొండ జిల్లా ఉమ్మడి నల్గొండ జిల్లాని క్లీన్ స్వీప్ చేస్తున్నాము, అసెంబ్లీ గేట్ కూడా తాకనియ్యం టిఆర్ఎస్ నేతల్ని ఎమ్మెల్యేల్ని అంటున్నారు, దీన్ని ఎలా చూస్తారు? ఆయన మాటలు వింటామంటే నవ్వు వస్తా ఉంది. కుక్కనట బూడిదల బండి కలగండ గదే తరాలు ఉంది తప్ప ఏమీ లేదు. ఆయన తరం కాదు, ఆ దేవుని తరం కూడా కాదు. ఈసారి ఉమ్మడి నల్గొండ జిల్లాలో మొత్తానికి మొత్తం 12 మందికి 12 మంది ఎమ్మెల్యేలుగా గెలవబోతా ఉన్నారు. ఇది వారికి ఎప్పుడో అర్థమైపోయింది, అర్థమైపోయి ఏం మాట్లాడాలో అర్థం కాక ఏదేదో మాట్లాడుతూ ఉన్నారు. ఇంకొక ప్రశ్న, బీసీ కాన్సెప్ట్ తో బీజేపీ వస్తుంది, బీజేపీ ముఖ్యమంత్రిని అనౌన్స్ చేస్తాము అంటున్నారు, అలానే దళిత ఎస్సీ వర్గీకరణకు మద్దతు స్వయంగా మోడీ దేశ ప్రధాని ఇచ్చారు, నిన్న కూడా టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి మాట్లాడుతూ కూడా ఎస్సీ వర్గీకరణకు కాంగ్రెస్ కూడా మద్దతు ఇస్తుంది అని అంటున్నారు, ఇది దీన్ని ఎలా చూస్తారు? అసలు బీఆర్ఎస్ పార్టీకి ఇంతవరకు ఎలాంటి స్టేట్మెంట్ లేదు దానికి సంబంధించిన. ఇప్పుడు మొదటిగా ఎస్సీ వర్గీకరణను అసెంబ్లీలో పాస్ చేసి ఢిల్లీకి పంపించినాం. ఢిల్లీ నిర్ణయం ఎప్పుడో తీసుకోవాల్సి ఉంది. నిర్ణయాన్ని ఆలస్యం చేసి మళ్ళీ ఇక్కడికి వచ్చి ఎస్సీ వర్గీకరణ చేస్తాము అని చెప్పడం హాస్యాస్పదంగా ఉన్నది, అంతే తప్ప వేరే ఏం లేదు. బీజేపీ పార్టీ వాళ్ళ ఇష్టం. ఇది ప్రజాస్వామ్యంలో ఎవరినైనా ఏ స్థాయిలోనైనా కూర్చోబెట్టచ్చు. అంటే బీజేపీ వాళ్ళు మాట్లాడేది బీసీ కాన్సెప్ట్ తో వస్తున్నాం, మునుగోడులో బీసీ జనాభా ఎక్కువ ఉంది, బీసీ ముఖ్యమంత్రి కాన్సెప్ట్ తో వస్తున్నాం కాబట్టి బీసీలు దళితులు మా వైపే ఉండే అవకాశం ఉందని బీజేపీ అంటుంది. ఇప్పుడు బీజేపీ బీసీ కాన్సెప్ట్ తోటి వచ్చినప్పుడు, మునుగోడులో బీసీలు ఎక్కువ ఉన్నప్పుడు మరి అభ్యర్థిని బీసీకి ఎందుకు పెట్టలేదు? అందులోనే ఉంది, చెప్పేది ఒకటి చేసేది ఒకటి. చెప్పేది శ్రీరంగ నీతులు, చూచేది నేను అనలేను. చెప్పేదానికి చేసేదానికి పొందడం ఉండదు బీజేపీ పార్టీ, ఇది వాస్తవం. వరుసగా ఎమ్మెల్యే గెలుచుకుంటూ వస్తున్నారు, మరోసారి ఈ నియోజకవర్గ ప్రజలు మళ్ళీ మిమ్మల్ని ఎమ్మెల్యే గెలిపిస్తే ఈసారి ఏం చేస్తారు? ఒక స్థానిక నేతగా ఉన్నారు, సీనియర్ నాయకునిగా ఉన్నారు, ప్రధానంగా మునుగోడుకు 2 మాటల్లో మళ్ళీ ఒకసారి మీకు పట్టం గట్ట పెడితే ఏం చేస్తారు? ఈ ప్రాంతాభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తా, నిత్యం ఈ ప్రాంత సమస్యల పరిష్కారం కొరకే పనిచేస్తా. ఈ ప్రాంతంలో సాగునీళ్ళ కొరకు
ప్రాజెక్టులను పూర్తి చేసుకుంటాం. అదేవిధంగా ఎక్కడెక్కడైతే ఏ అవసరాలు ఉన్నాయో ఆ అవసరాలను తెలుసుకొని ఆ సమస్యలను అతి తొందరగా పరిష్కారం ఇచ్చే బాధ్యత తీసుకుంటాం, కర్తవ్యంగా భావిస్తాం. ఈ ప్రాంత ప్రజల రుణం తీర్చుకుంటాం. ఇక్కడ ఈ నారాయణపూర్ మండలం ఏదైతే ఉందో మండలానికి ప్రతి ఒక్కరు కూడా ఈ మండల వాసులంతా కూడా హైదరాబాద్కి అతి దగ్గరగా ఉన్నది, రీజనల్ రింగ్ రోడ్ కూడా రాబోతూ ఉన్నది. ఈ నారాయణపూర్ మండలాన్ని హెచ్ఎండిఏలో విలీనం చేయమని కోరుతూ ఉన్నారు. ఈ మండలాన్ని మొత్తానికి మొత్తంగా హెచ్ఎండిఏలో విలీనం చేయటానికి నా ప్రయత్నం నేను చేసి విలీనం చేయిస్తానని. కుసుకుంట్ల ప్రభాకర్ రెడ్డిని ఈ నియోజకవర్గ ప్రజానీకం ఎందుకు గెలిపించాలి, ఏం చెప్తారు దానికి? కుసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి ఏంటో ఈ ప్రజలందరికీ తెలుసు. ఉద్యమకాలం నుంచి చూస్తూ ఉన్నాడు. స్థిరంగా ఒకే నాయకుని నాయకత్వంలో ఒకే పార్టీలో కొనసాగుతూ తెలంగాణ సాధనలో భాగంగా మేము అందులో పాల్గొన్నాం. తెలంగాణ సాధించుకున్న దాంట్లో నేను ఒకని, కేసీఆర్ గారి నాయకత్వాన్ని. అలాగే ఈ 14లో అవకాశం వస్తే ఈ ప్రాంతాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేసినాం. 18లో ఓడిపోయినాం, అయినా ఈ ప్రాంతాన్ని వదలలేదు. ప్రజలను కూడా ఎప్పటికప్పుడు కలిసేది, ఈ ప్రాంతంలోనే కలియ తిరిగేవాడిని. ఇప్పుడు మళ్ళీ మొన్న ఉప ఎన్నికలలో ఒకసారి మళ్ళీ అవకాశం ఇచ్చి ఈ అవకాశంతో ఈ ప్రాంతాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేయడం కొరకు 570 కోట్ల రూపాయల నిధులు తీసుకొచ్చినాం. ఆ నిధులు కొన్ని ఖర్చైనాయి, కొన్ని పనులు అవుతూ ఉన్నాయి, కొన్ని టెండర్ ప్రక్రియ పూర్తి అయింది, అగ్రిమెంట్లు అయినాయి, కొన్ని టెండర్ ప్రక్రియలో ఉన్నాయి, కొన్ని టెక్నికల్ శాంక్షన్లు ఉన్నాయి. ఈ నిధులన్నీ ఖర్చు చేయడానికి మరికొంత సమయం ఇవ్వాలని, తప్పనిసరిగా మరొకసారి అవకాశం ఇస్తే ఈ ప్రాంతాభివృద్ధి లక్ష్యంగా ఈ నిధులను ఖర్చు చేసుకుంటూ అధిక మళ్ళీ అదనపు నిధులు కూడా తెచ్చి ఈ ప్రాజెక్టులను పూర్తి చేస్తాం. నారాయణపూర్ మండలాన్ని హెచ్ఎండిఏలో విలీనం చేస్తాం. అట్లాగనే ప్రతి మండల హెడ్క్వార్టర్లో 30 పడకల ఆసుపత్రిని, మునుగోడులో 30 పడకల ఆసుపత్రిని, చండూరులో 30 పడకల ఆసుపత్రిని, అదేవిధంగా ఈ నాంపల్లిలో 30 పడకల ఆసుపత్రి నిర్మాణం కొరకు కృషి చేస్తాం. అట్లాగనే మునుగోడును మున్సిపాలిటీగా చేయమని కోరుతూ ఉన్నారు. తప్పనిసరిగా మునుగోడును మున్సిపాలిటీగా కూడా ప్రజలందరూ కోరితే తప్పనిసరిగా దాన్ని మున్సిపాలిటీగా కూడా చేస్తాం. అట్లాగనే పసునూరు నాంపల్లి మండలంలోని పసునూరు మండల హెడ్ క్వార్టర్గా కూడా చేయమని కోరుతా ఉన్నారు, దాన్ని కూడా మండల హెడ్ క్వార్టర్గా చేస్తాం. అట్లాగనే ఈ ఎన్ని సమస్యలు ఉన్నా అన్ని సమస్యల కొరకు ముందుండి పని చేస్తాను. పాలేందో నీళ్ళు ఏందో అర్థమైంది, నా పనితనం ఏందో మీకు అర్థమైంది కాబట్టి మళ్ళొకసారి అవకాశం ఇవ్వాలని ప్రజలు కోరుకుంటారు. ఫైనల్ గా కుసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి గెలుపుపై ధీమాతో ఉన్నారనుకోవచ్చా? 100%.